పార్థసారథి గారితో మాట్లాడదాం. పార్థసారథి గారు, మిషన్ రాయలసీమ అంట, రాయలసీమ రూపురేఖలు మార్చేస్తారట లోకేష్ నాయుడు గారు, ఏం చెప్తారు? ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవేవో చెప్పారు కదా, పరిశ్రమలు తెస్తారట, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తారట, ప్రాజెక్టులు పూర్తి చేస్తారట, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తారట, ఏంటి ఇవన్నీ? రాయలసీమ రూపురేఖలు మారిపోతాయా? మీరు రాయలసీమ, పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ, కేతిరెడ్డి గారు రాయలసీమ, నేను రాయలసీమ, మనందరి కలలు నెరవేరబోతున్నాయా లోకేష్ గారితో? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు సార్. సార్, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు దయచేసి ఈ రెండు పార్టీలకు సంబంధించిన, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చేతిలో పెట్టుకున్నారు ఎడం చేతిలో, కుడి చేతిలో వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన మేనిఫెస్టోను కూడా ముందు పెట్టుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం మీకుంది ఈశ్వర్ గారు. డెఫినెట్గా నన్ను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది. ఇది ఆ రాష్ట్ర సంబంధించిన ఒక వ్యక్తిగా, జర్నలిస్ట్గా కాకుండా, అందుకే చేతిలో పట్టుకున్నా. కేతిరెడ్డి గారు, మీరు కూడా మీ మేనిఫెస్టోని మొబైల్లో ఓపెన్ చేసి పట్టుకోవచ్చు. మీరు 98.5% అన్నారు, ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీలు కూడా నిన్న నెరవేర్చారు కాబట్టి 99% అయిపోయినట్టే. సో ధైర్యంగా మీరు చేతిలో పట్టుకోండి, ఎవరు అడిగినా చూపించే అవకాశం ఉంటుంది. పార్థసారథి గారికి కూడా మీరు చెప్పొచ్చు, ఆన్సర్ చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు వాళ్ళన్న మాట కాబట్టి, 98.5% అన్నారు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారిది, ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఒకటంటే ఒకటి లేదు సార్. 600 అబద్ధాలు ఈశ్వర్ గారు. ఇప్పుడు కులానికి 15 హామీ, కులానికి ఇన్ని కులాలు ఉన్నాయని కూడా మనకు తెలియదు పాపం. రాయలసీమ కోసం, రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ సంక్షేమం, అత్యంత వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమైన వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రభుత్వం రెండూ కూడా సీమ ద్రోహులే అని మాత్రం గట్టిగా చెప్తారు ఈశ్వర్. మరి బీజేపీ అవునా కాదు? వీళ్ళిద్దరు ద్రోహులే, ఒప్పుకుందాం. ఇక్కడ వరకు ఒక స్టాప్, ఫుల్ స్టాప్ పెడదాం ఇక్కడ. ఇప్పుడు బీజేపీ కూడా సీమ ద్రోహి అవునా కాదా అని అడుగుతున్నాను నేను. దీనికి ఏం చెప్తారు? కానీ కాదండి, ఎందుకంటే మేము రాయలసీమ డిక్లరేషన్ పేరుతో రాయలసీమను అభివృద్ధి చేసి చూపిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రజల ముందుకు డిక్లరేషన్ పెట్టి ప్రజలను ఆశీర్వాదం కోరినప్పుడు మాకు అధికారం ఇవ్వలేదు. రెండు సార్లు మేము ఈ రకమైన ప్రయత్నం చేశాం. తెలుగుదేశం పార్టీకి ఒకసారి అధికారం ఇచ్చారు, ప్రజలు మోసపోయినారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం ఇచ్చి పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఈ రోజు పూర్తిగా చేతులు ఎత్తేసి రాయలసీమకు తీరని ద్రోహం జరుగుతా ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ చేసింది ఏమిటి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది ఏమిటి అని సూటిగా అడుగుతా ఉన్నాను. అంతేందుకండి, రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సాగునీరు తాగునీరు ఇస్తామని చెప్పి రెండు ప్రభుత్వాలు చెప్పినాయా లేదా? ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు రెండు ప్రభుత్వాలు పూర్తి చేసినాయా అని సూటిగా అడుగుతా ఉన్నాను. రైతులకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి కనీసపు మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసపు మద్దతు ధరని పంటలకు పెంచితే అది కనీసం రైతులకు అందజేయలేని దుస్థితిలో ఉన్నారు రెండు ప్రభుత్వాలు కూడా. ఏమంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంటున్నారు, ఇన్పుట్ సబ్సిడీ కోసం లేదా రైతు బీమా, పంటల బీమా అని చెప్తారు. అకాల వర్షాలు వస్తే బీమా వచ్చి కనీసం 1 రూపాయి చేతికి ఇవ్వలేని దుస్థితి. రైతులకు పనిముట్లు ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 90% సేద్య పరికరాలన్నీ కూడా మేము సబ్సిడీ రూపంలో మీకు ఇస్తామని చెప్పినారు. ఈ రోజు దాకా అటు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది, అది ఇవ్వలేదు. మరి అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. ఇవి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 40 ఏళ్లు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 సార్లు మీరు భాగం పంచుకున్నారు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని అడిగారా? ఈరోజు లోకేష్ గారు ఒక మాట అంటున్నారు, ఇంటింటికే కులా ఇస్తామని. ఎంత సిగ్గుచేటు సార్ ఇది, ఎంత సిగ్గుచేటు సార్ ఇది. మీ నాన్నగారు ఏం చేశారు, నాన్నారు మీరేం చేశారని అడగద్దా? ఆ హామీ ఇచ్చే ముందు అడగాలా లేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అడుగుతున్నాను సార్ దేశవ్యాప్తంగా 99 జిల్లాలకు వెనుకబడిన జిల్లాలకు మీరు ఏటా 50 కోట్లు ఇస్తున్నారు. రాయలసీమ ఉత్తరాంధ్రకి 50 కోట్ల రూపాయలు ఒక్కో జిల్లాకు ఇస్తామన్నారు. ఆ లెక్కన 3 ఏళ్లు ఇచ్చారు, మొత్తం 7 జిల్లాలకు 350 కోట్లు ఇచ్చారు ఒక్కో సంవత్సరం, 3 సంవత్సరాలు ఇచ్చారు. ఎందుకు ఆపేశారు సార్? కారణం మీరా, చంద్రబాబు నాయుడు గారా? ఆ నిధుల్ని దారి మళ్లించి తినేసిన చంద్రబాబు నాయుడు గారా? ఆయన పేరు చెప్పి పూర్తిగా ఆపేసిన మీరా? పాయింట్ నెంబర్ 1.
విభజన చట్టం ప్రకారం రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ 24,500 కోట్ల రూపాయల ప్యాకేజీ అవునా కాదా మరి ఎందుకు ఈ రోజు వరకు రాలేదు పాయింట్ నెంబర్ 3 స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం దాన్ని పరిశీలిస్తామని చట్టంలో పెట్టిన తర్వాత ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేస్తుంది ఆ వర్క్ జరుగుతోంది అవన్నీ పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఇటుక అక్కడ పెట్టి వెళ్లిపోయినప్పుడు మీరు ఎందుకు అడగలేదు ఎవర్ది తప్పు ఈ మూడు పాయింట్లు చాలు మొట్టమొదటిది వెనుకబడిన జిల్లాలకు ఇస్తాం అనుకున్నటువంటి డబ్బుల్ని నిక్కచ్చిగా రాష్ట్ర విభజన తర్వాత 3 సంవత్సరాలు రెగ్యులర్ గా ఇచ్చిన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనీసం యుటిలిటీ సర్టిఫికెట్ లు అప్పజెప్పలేనిపోయి దేనికి ఖర్చు పెట్టారయ్యా ఎందుకు ఖర్చు పెట్టారని సమాధానం చెప్పలేక మిగతాని చెబితే కూడా ఉపయోగించుకోలేదు పోనీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఇప్పటికైనా సరే మేము పాత యూసీలు ఇస్తాం ఈ రోజున మాకు విడుదల చేయంటే కేంద్ర ప్రభుత్వం సంసిద్ధ వ్యక్తం చేస్తూ ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అయిపోయింది అనుకుంటా ఇంకా ఉందా అది నడుస్తుందా గతంలో కదా 14-19 దీంట్లో ఉందనుకుంటా ఇప్పుడు లేదనుకుంటా ఆ ప్యాకేజ్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా గతంలో ఇవ్వలేని డబ్బులు ఏమైనా ఉన్నా ఇప్పుడు అవి వస్తున్నాయి కదా తెస్తున్నారు కదా 10,500 కోట్ల రెవెన్యూ లోటు తీసుకొచ్చారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కరెక్ట్ లెక్కలు చెప్పారు చంద్రబాబు నాయుడు లాగా దొంగ లెక్కలు చెప్పకుండా కరెక్ట్ లెక్కలు చెప్పడం వల్ల 10,500 కోట్లు వచ్చింది సార్ మీరు ఇస్తానన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వలేదు 24,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఎందుకు రాలేదు వాళ్ళు ఇస్తామండేది కాదు ఉండేదే తీసేస్తారు స్టీల్ ప్లాంట్ కథ ప్రపంచం అంతా చూసింది స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం చెబితే మాకు అక్కర్లేదు మేమే కట్టుకుంటామని ఆయన శంకుస్థాపన చేస్తాడు తర్వాత రకరకాల చేతులు మారి ప్రైవేట్ భాగస్వామ్యంతో మేము ఓపెన్ చేస్తామని రెండోసారి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఫీజిబిలిటీ లేదు అని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్ ఇక్కడ ఫీజిబిలిటీ లేదని కేంద్రానికి నివేదిక ఇచ్చింది పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 ఒక నిమిషం ఆగాలి సార్ ప్రజలకు వాస్తవాలు వెళ్ళాలి సీమద్రోహులు ఎవరో తెలియాలి మెకాన్ సంస్థ కేంద్ర ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా పనిచేసేటటువంటి మెకాన్ సంస్థను తరువాత పంపించారు మెకాన్ కూడా ఇక్కడ ఫీజిబిలిటీ లేదని చెప్పిందని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది ఓ కేసులో ఎవరికి బయట పెట్టలేదు మెకాన్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని అక్కడ సుప్రీంకోర్టుకు చెప్పింది ఈరోజు ప్రైవేట్ సంస్థలు వచ్చి పెడతామంటున్నాయి కదా సార్ పెట్టారు కదా సార్ 8,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు కదా సార్ రూపాయి 2 రూపాయలు కాదు కదా సార్ వ్యాపారం చేసేవాళ్ళు లాభాలు చూసుకుంటారు కదా సార్ లాభం రాదని శైలి ఎలా చెబుతుంది లాభం రాదని మెకాన్ ఎలా చెబుతుంది కేంద్ర ప్రభుత్వం ఎలా చెబుతుంది ఫీజిబిలిటీ లేదని ఎలా ఎత్తేస్తారు ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఎలా వస్తాయి ఇక్కడ లాభాలు ఉన్నాయని 1,000 కోట్లు ఎలా పెడతారు 1,000 మందికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది సార్ అంటే చేయాలనేటటువంటి చిత్తశుద్ధి మనకు ఉంటే తప్పకుండా చేస్తాం సేలైనా సేలైనా మెకాన్ అయినా 2 సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి మెకాన్ కూడా ప్రైవేట్ సంస్థమే కాదు స్టీల్ మంత్రిత్వ శాఖకి అనుబంధంగా పనిచేస్తుంది మరి ఎందుకు ఇవ్వలేదు మీరు